हाई फ्रेंड्स कोड़गुड्डु मुर्कड कर्री प्रिपेर चेसुकुंदामंडि सिंपल प्रोसेस लो टेस्टी गा चेसुकुंदामु चाला बागुंटुंदंडि राइस लोकी मुंदुगा मुर्कड तीसुकोनि ई विधंगा चिन्न पीसेस कट चेसुकोवालंडि ఆనియన్స్ అయితే ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి వాటర్ వేసేసుకుని ఎగ్స్ ఉడకబెట్టేసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవాలి. ఉడికిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నానండి. వలిచేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. చిటికెడు పసుపు వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, ఎగ్స్ అయితే వేగిపోయినాయి. తీసేసుకుందాము. అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇదే బాండీలో కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందాము. పోపు అయితే వేగిపోయిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకుందాము. ఆనియన్ వేసిన తర్వాత మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు వేస్తే ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్ చాలా వరకు వేగిపోయిందండి. ములక్కాడ ముక్కలు వేసేసుకుందాము. తక్కువ ఆయిల్తో చేసుకున్న కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్రనండి. ఇంతే మసాలా అయితే ఇంకేం వేయనండి. ఇలా ఫ్రెష్గా చేసి వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. గ్రేవీ చాలా బాగుంటుంది. మిక్సీ పట్టడం అయితే పూర్తయిపోయిందండి. ఒకసారి ఆనియన్ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అంతా మిక్స్ అయిపోయింది కదండి. ఇంకా ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతా వేగిపోయిందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరవాలి. ములక్కాడ ముక్కలు అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఫ్రెష్గా వంకాయలు తెచ్చుకుని కట్ చేసి వేసుకుందాము. చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇది వేగేలోపు వంకాయలు అయితే తెస్తానండి.
వంకాయలు ఎప్పటికప్పుడే చెట్టు దగ్గర నుంచి కోసుకొచ్చి చాలా ఫ్రెష్గా కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగా కట్ చేసేసాం అనుకోండి, నల్లగా అయిపోతాయి. వంకాయలు అయితే కోసుకొచ్చానండి, ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఈ వంకాయలని కర్రీలో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. వంకాయకి ఉప్పు కారం అంతా పడుతుందండి. వంకాయ తొందరగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం అయితే అవసరం లేదండి. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అంతా మగ్గిపోయిందండి, కొద్దిగా వాటర్ వేసుకుందాము. మరీ ఎక్కువైతే కాదండి, కొద్దిగా వేసుకుందాము. మీరు కావాలంటే ఈ ప్లేస్లో చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చండి, పులుసులా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇగురు ప్రిపేర్ చేస్తున్నానండి. వాటర్ వేసుకుంటే ములక్కాడ వంకాయ తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఎగ్స్ వేయించి ఉంచుకున్నాం కదండి, ఇప్పుడు ఈ ఎగ్స్కి చాక్తో ఈ విధంగా డాట్స్ పెడతాను, అది నాట్లు పెడతానండి. ఎందుకంటే కర్రీ మసాలా కర్రీది సాల్ట్ కారం అంతా ఎగ్లోకి వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఎగ్ అంతా కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి. లోపలికి ఉప్పు కారం అంతా మసాలా చాలా బాగా పడుతుందండి ఎగ్కి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కర్రీ అంతా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ వేసేయాలి. ఒక 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి. పైన కొత్తిమీర వేసేసుకుందాము, చింతపండు రసం వేసుకున్న కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ స్టవ్ స్లోలో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.